ఉద్యమ నేపథ్యంలో కోట్లాది మందిని చూసిన వారు కోట్లాది మందిని కదిలించిన వారు అది చాలా చిన్న విషయము అది వారి చిన్న సమస్య ఇయాల దేశాన్ని మేల్కొల్పేది ప్రయాణం చేసిన వారికి చాలా చిన్నది అది ఇది మా కాన్స్టిట్యూన్సీకి కూడా న్యాయం జరుగుద్ది ఎందుకంటే వారు మా కాన్స్టిట్యూన్సీ మధ్యలో నిలబడి వలవల ఏడ్చిందండి దీన్ని చూసి అట్లాంటి కాన్స్టిట్యూన్సీ బాగైంది యాదన్నా సంబరపడతారు అంటే నేను ఒక మంచి సైనికుని అక్కడ పెట్టినా మంచి శిక్షకుని అక్కడ పెట్టినా మంచి శిక్షితుడైండు సుశిక్షితుడైండు బాగా పనిచేస్తున్నానని గర్వపడుతున్నాను చూసినప్పుడు వెన్ను తట్టి పంపితే అక్కడ పోగనంటే ఎప్పుడు పోను కూడా నేను ఇప్పుడు పని ఉండే పోతే పోతామంటే టకటకట పనులు చేసి పెట్టి పంపుతారు అట్లాంటి అందుకని కల్మషం చేసి కుటుంబ కలహ అనేది చూపించేసి ప్రయత్నిస్తున్నాడు ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మొత్తం ప్రజాప్రతినిధులు ఆడబిడ్డలు బాపు నువ్వు రందిపడకు ఈ కుటుంబ కలహాలు ఎవరు పట్టించుకోవట్లేదు ఒక్కనాడు చూసిన రెండు రోజులు వదిలేసిన దాన్ని మీరు మాకు కావాలి మా ఇంట ఉన్నారు మీరు మా ఇంట కలిసి 14 ఏళ్ళు కలిసి బాగు చేసుకున్నాం మేము అన్ని చెరువులు నింపుకున్నాం చీమ నింపుకున్నాం ఒడ్డు చూసుకున్నాం ఉరం చూసుకున్నాం చెట్టు చూసుకున్నాం చీమ చూసుకున్నాం ఇలా ఆఫీసుల పండ పట్టాలు పోయే ఇబ్బంది అయితే చూసుకున్నాము అనేకం చూసుకొని పెరిగిన కలిసిమంది పెరిగిన మా సొంత బాబు లెక్కున్నారు మీరు మేము ఆ మహిళా సర్పంచులకు మహిళా ఎంపీడీలకు చెప్తున్నాం మహిళా ప్రతినిధులు చెప్తున్నాం ఒక 5 పైసల మందం కాదు కదా 1 పైసల మందం కూడా కాన్స్టిట్యూన్ ప్రభావం లేదు అక్కర్లేదు మనం పోయినసారి కంటే రెట్టింపు మీద దగ్గరికి వెళ్తాం పోయినసారి కంటే డబుల్ మీద దగ్గరికి వెళ్తాం అని చెప్పి వాళ్ళు స్వయంగా నా దగ్గరకు వచ్చి కానీ దాన్ని భూసిపెట్టి చూపించి చాదగాన సన్నాసులు దద్దమ్మ సన్నాసులు హిజ్ర సన్నాసులు అధ అసమర్థులు దాన్ని చూసి మా ముఖ్యమంత్రి గారిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది వారి ముందర ఈ పాచికలు పారోగాక పారవు నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను మా ముఖ్యమంత్రి గారు మరోసారి మా బిడ్డ నేపథ్యంలో 2-3 సార్లు నేను కన్నీళ్ళు పెట్టుకున్నా రైతుల నేపథ్యం 2-3 సార్లు పెట్టుకున్నా మళ్ళీ ఈరోజు నాకు అసలు నా చిన్నప్పటి నేను పెరిగిన దీంట్లో ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నా గుర్తులు మా అమ్మ అనేది నన్ను మా అమ్మ ఎప్పుడైనా ఇట్టే గొడవ వేస్తే 2-3 పీకేది నీకు నొస్తలేదు ఆరా అనేది ఎందుకు నొస్తుంది అమ్మ అని మన దగ్గర పోయేది కానీ నేను నాకు చిన్నప్పటి నుంచి ఏడ్చినట్టు గుర్తులు కానీ ఈ మధ్య మా బిడ్డను బదాలు చేసి దుఃఖం తెప్పించిండ్రు ఇవాళ ఇంతమంది కార్యకర్తలను మనోభావాలను పశువుల పార్టీకి విరుద్ధంగా తిరిగి డిస్టర్బ్ 3-4 ఏళ్ళు డిస్టర్బ్ చేస్తున్నాడు వీళ్ళంతా గందరగోళం పాలిస్తున్నాడు ఒక్క కాడికి వచ్చిన వాళ్ళు ఒక కుప్పకు వచ్చిన వాళ్ళు ఒక తోవకు వచ్చిన వాళ్ళు ఒక రీతికి వచ్చిన వాళ్ళు కాన్స్టిట్యూన్సీ చక్కదిద్దుకున్న వాళ్ళు అట్లా దాన్ని డిస్టర్బ్ చేయటం అనేది ఆయనకు ధర్మం కాదు పద్ధతి కాదు పార్టీకి పార్టీ లక్షణానికి పార్టీ విరుద్ధం సిస్టానికే విరుద్ధం ఆయన చేసేది ఇది మా ముఖ్యమంత్రి గారు నిశ్చితంగా గమనిస్తున్నాడు తప్పకుండా దీన్ని చక్కదిద్దుతారని ఆశిస్తున్నాను జై తెలంగాణ